हेलो फ्रेंड्स, वेलकम टू एमी क्लासिक्स तेलुगु। नेन मी प्रिया शिवशंकर। इवाल्टी टेस्टी रेसिपी ब्रेड पिज़्ज़ा। इदि मनम इंट्लो उंडे इंग्रेडिएंट्स तोने चाला सिंपल गा एंड टेस्टी गा पिल्ललकी नच्चे विधंगा हेल्दी गा चेसुकोवच्चु। మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। మరి ఈ బ్రెడ్ పిజ్జాని ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూసేద్దామా। ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాము। సన్నగా చాప్ చేసుకున్న క్యాప్సికం, salt తగినంత, ఒక 2 టేబుల్ స్పూన్ పెప్పర్, 3 ఎగ్స్, ఆరిగానో, నేను స్నిప్పిన్ పౌడర్ తీసుకుంటున్నా, పెరి పెరి మిక్స్ది, అలాగే పాస్తా పిజ్జా సాస్ తీసుకుంటున్నాను, టమాటో స్లైసెస్, ఒక 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటున్నాను, పనీర్ క్యూబ్స్, ఆనియన్ స్లైసెస్, కొద్దిగా బటర్, అలాగే మోజరెల్లా చీజ్ తీసుకుంటున్నాను। ముందుగా ఒక బౌల్ లోకి 3 ఎగ్స్ తీసుకోవాలి। ఈ ఎగ్స్ కి నేను 2 టేబుల్ స్పూన్ పెప్పర్ పొడి యాడ్ చేస్తున్నాను, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ salt వేస్తున్నాను। ఇలా వేసిన తర్వాత ఎగ్స్ ని బాగా విస్క్ చేసుకోవాలి। చూడండి, ఎగ్స్ బాగా విస్క్ చేసుకుంటే మీకు టెక్స్చర్ అనేది ఇలా వస్తుంది। ఇలా వచ్చే వరకు విస్క్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక పాన్ తీసుకొని బటర్ వేసుకొని పాన్ మొత్తం అప్లై చేసుకోండి। పాన్ ఎడ్జెస్ కూడా నీట్ గా బటర్ మొత్తం అప్లై చేసుకోవాలి। బటర్ బాగా అప్లై అయిన తర్వాత బాగా విస్క్ చేసుకున్న ఎగ్స్ ని ఇలా పాన్ పైన మొత్తం ఆమ్లెట్ లాగా బాగా స్ప్రెడ్ చేసి వేయాలి। ఈ ప్రొసీజర్ అంతా మనం సిమ్ లోనే చేసుకుంటామండి, హైలో పెట్టకూడదు। ఇలా వేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ ని ఇలా డిప్ చేసుకొని టర్న్ చేసుకోవాలి। నేను చూపించిన విధంగా ఇలా డిప్ చేసుకొని ఇలా టర్న్ చేసుకోవాల్సి ఉంటుంది। ఇలా మనం 4 స్లైసెస్ ని డిప్ చేసుకొని టర్న్ చేసుకుంటాము। మనం ఈ పిజ్జాకి బ్యాలెన్సింగ్ కోసం నేను ఏం చేస్తున్నానంటే, ఈ 4 స్లైసెస్ పెట్టిన తర్వాత ఎడ్జెస్ అనేవి నేను కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ తో ఇలా బ్యాలెన్సింగ్ చేస్తున్నాను అన్నమాట। సో దట్ మీ పిజ్జా అనేది ఫుల్ కంప్లీట్ రౌండ్ వస్తుంది। 5 మినిట్స్ కుక్ అయ్యిందంటే మనకి ఆమ్లెట్ అనేది బ్యాక్ సైడ్ బాగా ఫ్రై అవుతుంది। సో దట్ దాన్ని మిడిల్ లోకి బ్యాలెన్స్ చేసుకొని దాన్ని మనము ఇలా టర్న్ చేసుకోవాలి। చూసారు కదా ఎంత బాగా రోస్ట్ అయ్యిందో। ఇప్పుడు ఇలా రోస్ట్ అయిన దానికి నేను పిజ్జా సాస్ అప్లై చేస్తున్నాను। దీనికి పిజ్జా సాస్ చాలా లైట్ గా పడుతుందండి, ఎక్కువ అస్సలు అప్లై చేయొద్దు। ఈ పిజ్జా సాస్ అంతా అప్లై చేసే లోపు మన బ్రెడ్ అనేది కొద్దిగా రోస్ట్ అవుతుంది। సో ఏం చేయాలంటే, మనం ఈ పిజ్జా సాస్ అప్లై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి। సో దట్ మనం టాపింగ్స్ అన్ని యాడ్ చేసే వరకు బ్రెడ్ కింద క్రస్ట్ అనేది మాడకుండా టేస్టీగా ఉంటుంది। ఇలా సాస్ అప్లై చేసిన తర్వాత మనం మోజరెల్లా చీజ్ తోటి పిజ్జా మొత్తం టాపింగ్ చేసుకుందాము। ఇలా చీజ్ టాపింగ్ అయిపోయాక నేను పన్నీర్ క్యూబ్స్ ని యాడ్ చేస్తున్నాను। ఇప్పుడు క్యాప్సికం స్లైసెస్ ని యాడ్ చేసుకోండి। తర్వాత టమాటో స్లైసెస్ ని యాడ్ చేసుకోండి। అండ్ ఆనియన్ స్లైసెస్ కూడా
నేను ఇంకొంచెం చీజ్ తోటి పైన టాపింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆరిగానోతో టాపింగ్ చేస్తున్నాను. మొత్తం బాగా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా టాపింగ్ చేసుకోవాలి. అలాగే పెరీ పెరీ పౌడర్ కూడా నేను టాపింగ్కి వేస్తున్నాను. దీనివల్ల స్పెషల్ టేస్ట్ అనేది వస్తుంది మన పిజ్జాకి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మన పిజ్జాని కుక్ చేసుకోండి. క్రస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మరి చూశారు కదా ఫ్రెండ్స్, మన పిజ్జా ఎంత టేస్టీగా అండ్ యమ్మీగా రెడీ అయిందో. మనం ఇంట్లోనే ఇలా చాలా హెల్తీగా అండ్ టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.